హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డ రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికన్నా ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకైతే లైక్ ఇవ్వండి ఇక రిషి తన గదిలో కూర్చొని జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే జగతి రిషితో మాట్లాడటానికి వస్తుంది ఇక రిషి జగతిని చూసి మేడం వెళ్ళిపోండి ఇప్పుడు నాతో ఏం మాట్లాడొద్దని అంటాడు ఇక జగతి మీతో వసుధార గురించి ఒక్క విషయం మాట్లాడాలని అంటుంది రిషి వసుధార గురించి మాట్లాడొద్దు మేడం అలాగే సాక్షి గురించి అస్సలు మాట్లాడొద్దు అని అంటాడు ఇక జగతి అదేంటి రిషి నేను చెప్పేది వింటేనే కదా నీకు అర్థమవుతుంది ఈ ఒక్క మాట చెప్పనివ్వని అంటుంది ఇక రిషి సైలెంట్గా ఉంటాడు జగతి వసుధార నిన్ను ఇష్టపడుతుంది ఆ విషయం నీతో చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుందని అన్ అంటుంది దాంతో రిషి ఏం మాట్లాడుతున్నారు మేడం నేను బాధలో ఉన్నానని చెప్పి కావాలని నా నాతో ఇలా వచ్చి అంటున్నారు కదా వసుధార అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటుంది తను నన్ను ఇష్టపడట్లేదని ఎప్పుడో చెప్పేసింది మళ్ళీ కొత్త కథ చెప్తున్నారా అని అంటాడు జగతి కొత్త కథ కాదు సార్ జరిగిందే చెప్తున్నాను ఈ మధ్య వస్తారని నేను గమనిస్తూ ఉన్నాను తను చదువు మీద కంటే ఎక్కువగా మీ మీద శ్రద్ధ చూపుతుంది అలాగే తన మనస్తత్వాన్ని నేను బాగా తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను సార్ వస్తారా మిమ్మల్ని ప్రేమిస్తుంది ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చానని వెళ్తుంది జగతి ఇక రిషి ఏంటి జగతి మేడం వస్తారా నన్ను ప్రేమిస్తుందని అంటున్నారు ఇదంతా నిజమేనా ఏంటి వస్తారా ఈ సస్పెన్స్ అసలు నీ మనసులో ఏముంది నీ మనసులో ఏముందో నువ్వు క్లారిటీగా చెప్తేనే కదా నేను ఏ స్టెప్ అయినా ముందుకు వేయగలను ఒక్క మాట ఒక్క మాట రిషి సార్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తే ఈ సాక్షిని అసలుకి నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వస్తారా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రిషి వస్తారా ఫోన్ నెంబర్ చూసి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుందని హలో వస్తారా అని మాట్లాడతాడు ఇక వస్తారా ఏడుస్తూ రిషి సార్ అని అంటుంటే ఏమైంది వస్తారా ఇంకా నువ్వు నిద్రపోలేదా చేశావని అడుగుతాడు ఇక వస్తారా కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది సార్ కానీ నా మనసు కళ్ళు తెరుచుకొని ఉంటుందని మాట్లాడుతుంది రిషి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వు నాతో ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా అని అంటాడు ఇక వస్తారా అవును సార్ నేను మీతో ఒక విషయం చెప్పాలని అంటూ ఉండగా రిషి వస్తారా టైం చాలా అయింది ఇప్పుడు కాదు రేపు కాలేజ్లో మాట్లాడుకుందాం చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు దాంతో వస్తారా చాలా బాధపడుతూ రిషి సార్ నేనేం చెప్పాలనుకుంటున్నానో కూడా వినాలని అనుకోవట్లేదా అలాగే కనీసం ఆ గిఫ్ట్ గురించి కూడా అడగలేదని బాధపడుతూ ఉంటుంది నెక్స్ట్ డే ఇక రిషి రెడీ అయ్యి కిందకి దిగి వస్తూ ఉంటాడు అందరూ హాల్లో కూర్చొని ఉంటారు ఇక జగతి మహేంద్ర గౌతమ్ అందరూ చాలా డల్ గా ఉంటారు సాక్షి విషయంలో రిషి ఏం చేయబోతున్నాడా అని అంతలోనే ఇక దేవని రిషి రావడం చూసి చాలా హ్యాపీగా నాన్న రిషి ఎక్కడికి కాలేజీ స్కి బయలుదేరావా అని అడుగుతుంది అవును పెద్దమ్మ అని అంటుంటే అవును నాన్న రిషి నీకు సాక్షికి పెళ్ళని అందరి ముందు నిన్న సాక్షి అనౌన్స్మెంట్ చేసేసింది కదా మరి పెళ్లి ముహూర్తం పెట్టించమంటావా సాక్షి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్న రమ్మంటావా అని అడుగుతుంది దాంతో రిషికి చాలా కోపం వస్తుంది ఆపండి పెద్దమ్మ ఎవరు ఆ సాక్షి అసలు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అయినా ఆ సాక్షిని నేను కాలేజ్లోకి రప్పించడమే ఇప్పుడు నా తప్పు ఏదో పెద్దవారు మీరు చెప్పారని తను సూసైడ్ చేసుకుంది తనతో స్నేహంగా ఉండమని చెప్తే ఒక లాగా తనని కాలేజ్కి రమ్మని చెప్తే తను ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అంటుంటే అది కాదు నాన్న తను చెప్పిన దాంట్లో తప్పేముంది అయినా నీకు తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని చెప్పి అంటుంది ఇక రిషి ఆపండి పెద్దమ్మ తను తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తుంది అయినా మీరేంటి తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది అయినా ఆ సాక్షిని నేను పెళ్లి చేసుకోమని ఇంతకు ముందే చెప్పేశాను అలాంటిది మళ్ళీ మీరు పెళ్లి మాట ఎత్తుతున్నారేంటి అయినా పెద్దమ్మ ఆ సాక్షి గురించి మాట్లాడి మీ గౌరవాన్ని నా ముందు తగ్గించుకోవద్దు ఆయన తను చేస్తున్న తప్పుల్ని నేను ఇక క్షమించను నా నిజస్వరూపం ఏంటో సాక్షికి చూపిస్తానని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు దాంతో అక్కడున్న మహేంద్ర అలాగే జగతి గౌతమ్ ఇక రిషి తన పెద్దమ్మని కూడా ఎదిరించి మాట్లాడటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక దేవయని దిమ్మ తిరిగిపోతుంది ఏంటి రిషి నన్ను ఎదురించి మాట్లాడాడు ఇంకోసారి సాక్షి గురించి మాట్లాడితే నా గౌరవం కూడా పోతుందన్నాడు అంటే నన్ను కూడా ఏదో ఒకటి అంటాడనే తన ఉద్దేశం అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంతలోనే జగతి నవ్వుతూ నేను చెప్పాను రిషి సాక్షి విషయంలో చాలా క్లా క్లారిటీగా ఉన్నాడు మీరు చే మీరు చేయాలనుకున్నది ఎట్టి పరిస్థితిలోనూ రిషి జరగనివ్వడు పాపం అని చెప్పి అక్కడ వెక్కిరించినట్టు మాట్లాడి జగతి వెళ్ళిపోతుంది దాంతో దేవయానికి ఇంకా చాలా కోపం వస్తుంది ఇక దేవయానికి సాక్షికి ఫోన్ చేసి సాక్షి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి రిషి ఈరోజు నన్ను కూడా ఎదిరించి మాట్లాడాడు నీ గురించి మాట్లాడినందుకు ఇక నువ్వు ముందు ముందు వేసే స్టెప్ జాగ్రత్తగా వేయాలి ఎలా వేయాలంటే ఇక రిషి మన వల్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అలాంటి స్టెప్ వేయాలని చెప్పి అంటుంది ఇక సాక్షి మీరు గమ్ము ఉండండి అంటే మీకెందుకు మొత్తం నేను చూసుకుంటాను కదా ఇప్పటికే రిషి పైకి అలా మాట్లాడాడే తప్ప మమ్మల్ని ఏం చేయలేడు అయినా ఆ వస్తార ఫోటోలు బయటపడతానని చెప్పేసరికి రిషి అందరి ముందు సైలెంట్గా ఉన్నాడు ఇక వస్తారని అడ్డు పెట్టుకొని మనం రిషిని బెదిరించాలి మీరు ఏం టెన్షన్ పడకండి నేను చూసుకుంటానని చెప్పి సాక్షి కాలేజ్కి బయలుదేరుతుంది రిషి ఇక తన క్యాబిన్లోకి వెళ్ళి పెద్దమ్మ కూడా ఏంటి అలా మాట్లాడుతున్నారని చెప్పి ఆలోచిస్తూ ఛీ ఈ గొడవల్లో పడి వస్తారా సంగతే మర్చిపోతున్నాను వస్తారా నాతో ఏదో చెప్పాలని చెప్పింది కానీ నేను పాపం రాత్రి చాలా టైం ఉందని ఫోన్ కాల్ కట్ చేశాను అసలు వస్తారా నాతో ఏం చెప్పాలనుకుంటుంది అసలు ఆ గిఫ్ట్ తను నాకు ఎందుకు ఇచ్చిందో తెలియదు తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా అంతలోని సాక్షి మే కమిన్ రిషి అంటూ లోపలికి వెళ్తుంది దాంతో రిషికి చాలా కోపం వస్తుంది ఈ సాక్షి ఏంటి మళ్ళీ వచ్చిందని చెప్పి సాక్షి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు అదేంటి రిషి నేను రాకుండా ఇంకెవరు వస్తారు రేపు మాప మన ఇద్దరం కాబోయే భార్య భర్తలమని అంటుంటే షడాప్ సాక్షి ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు ఇక మీదట నువ్వు ఈ కాలేజ్కి వచ్చిన నాతో మాట్లాడినా నేను ఊరుకోనని అంటాడు ఇక సాక్షి మర్చిపోయావా రిషి వస్తారా ఫోటోలు నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి నువ్వు ఎక్కువ చేసావు అనుకో ఆ ఫోటోలు బయట అందరికీ చూపిస్తానని బెదిరిస్తుంది దాంతో రిషి నువ్వు నన్ను ఎంత బెదిరించినా నన్ను ఏం చేయలేవు నువ్వు ఆ ఫోటోలు ఎవరికి చూపిస్తావో చూపించుకో ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని సాక్షిని వెళ్ళగొడతాడు ఇక సాక్షి అది కాదు అంటున్నా కూడా రిషి చాలా కోపంగా సాక్షిని అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళగొట్టేస్తాడు ఇక అప్పుడే వస్తారా సార్ అంటూ వస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చావని చాలా కోపంగా అరుస్తాడు ఇక రిషి ఇక వస్తారా తనని అరుస్తున్నాడు అనుకొని చాలా బాధపడుతూ రిషి వస్తారా చూసి అయ్యో వచ్చింది వస్తారా నా సాక్షి సాక్షి అనుకున్నానని వసుదారా వస్తారా అని పిలుస్తున్నా కూడా ఇక వస్తారా రిషి సార్ నాతో మాట్లాడడానికే ఇష్టపడట్లేదు అంటే రిషి సార్ నిజంగానే ఆ సాక్షిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి అపార్థం చేసుకొని వస్తారైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్